అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ టూ థౌసండ్ నైన్ వచ్చింది అవెంజర్స్ అండ్ గేమ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ డాలర్స్ డాలర్స్లో అవుతార్ వే ఆఫ్ వాటర్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ ట్వంటీ టూలో టైటానిక్ 2264 crores, 97 lo. star wars, 2071, Avengers, Infinity War, 2000 crores, Spider Man, 2 crores, sorry, 2018, lo. Spider Man, No Way Home, 1921 crores, 2021, Jurassic World, 1671 crores. లయన్ కింగ్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను వందలు టూ థౌజండ్ ట్వెల్వ్ సో ఇవన్నీ ఎందుకు సోది నెట్ కొడితే దొరుకుతుంది కదా అంటున్నారు కదా ఇవన్నీ అన్ని వేల డాలర్స్ అన్ని వేలు కదా అన్ని కోట్ల డాలర్స్ అన్ని కోట్ల డాలర్స్ వేల కోట్ల డాలర్స్ అనమాట ఇవన్నీ అంటే మనకి సపోజ్ దాన్ని కన్వర్ట్ చేస్తే ఫస్ట్ సినిమా కన్వర్ట్ చేస్తే ఇంటూ ఎయిటీ చేసామనుకోండి ఇరవై నాలుగు వేల కోట్లు అవుతుంది ఎందుకు దీని గురించి టాప్ టెన్ గురించి మాట్లాడతాం టాప్ టెన్గా టాప్ ఫిఫ్టీకి వెళ్ళినా కానీ అట్లాగే వెళ్తా ఉన్నాయి ఇంకా కిందకి వెళ్తానే మనకి తెలుగులో పొటెన్షియాలిటీ అనేది ఒక ముప్పై కోట్లు నలభై కోట్లు వస్తే చాలా ఎక్కువ అనుకునే వాళ్ళం ఇంద్ర సినిమా ముప్పై కోట్లు వస్తే గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు నేను అన్నాను చిరంజీవి గారితో అన్నాను ఇది ముప్పై కోట్లు అనేది చాలా తక్కువ సార్ మీ రేంజ్కి వంద కోట్లు చేయాలి స్క్రిప్ట్లు ఇంకా బెటర్గా ఉంటే ఇంకా బెటర్గా చేస్తాయి అని నా ఉద్దేశం అండి అని క్యాజువల్గా అన్నాను అది అంతకుముందు సురేష్ బాబు ఫస్ట్ టైము హిందీ లేదా సినిమా వంద కోట్లు చేస్తే వై షుడ్ డూ ఏ హండ్రెడ్ క్రోర్ మై మూవీ మ్యాన్ అన్నాడు నాతో మీరు ఎక్కడ చేస్తే తెలుగులో ఎట్ అవుతాయి అవ్వా అనేవాడిని బట్ వీటన్నిటినీ నమ్మకాలను అన్నిటినీ ఒమ్ము చేసేసి బాహుబలి వచ్చినాక వెయ్యి కోట్లోనే చాలా ఈజియెస్ట్ థింగ్ అని చూపించాడు రాజమౌళి ఆ తర్వాత కేజీఎఫ్ వచ్చింది కేజీఎఫ్ టూ వచ్చింది మొన్న త్రిబుల్ ఆర్ వచ్చింది ఇట్లా వచ్చినాక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అని చాలా మామూలు అయిపోయినాయి ఇన్ని ఇన్ని కోట్లు అంటే ఇప్పుడు మనకు తెలుగులో ఇప్పుడున్న ఇప్పుడు పొటెన్షియాలిటీ ప్రకారం మన తెలుగు వాళ్ళే మన ఎక్కువ తెలుగు వాళ్ళే కన్నడంలో ఒక షిఫ్ట్ చేశారు అనుకోండి ఆఫ్కోర్స్ వెయ్యి కోట్లు దాటించారు బట్ నేనేమంటానంటే మనకి పొటెన్షియాలిటీ తెలిసినాక మనం వరల్డ్ రికార్డ్ సినిమా లెవెల్కి వెళ్ళాలి వెళ్ళగలం అనేది అనిపించింది నాకు అంతకుముందు మనం అసలు మన రీజనల్ లాంగ్వేజ్ కదా రీజనల్ లాంగ్వేజ్ ఎట్లా పోటీ పడతాం వరల్డ్ సినిమాతో అసలు హిందీ నేషనల్ నేషనల్ సినిమా అంటే హిందీ సినిమాతోనే పోటీ పడలేము అనుకున్నది ఇవాళ హిందీ సినిమాని దాటేసాం మనం మన సినిమాలు ఇప్పుడు కేజీఎఫ్ ఇప్పుడు ఇండియన్ టాప్ టెన్ చూసుకుంటే బాహుబలి వన్ బాహుబలి టూ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతా ఉంటే మనయ్యా ఉంటాయి మనకు పెద్దగా ఆడపోయినాయి అనుకున్న సాహో లాంటిది కూడా మూడు వందల కోట్లు ఆ లెక్కలో ఉంటున్నాయి అనమాట సో వంద కోట్లు మనం ఫ్లాప్ అయిపోయినాయి అనుకుని ఇక్కడ చెప్పుకుంటున్న సినిమాలు కూడా వంద కోట్లు చేసినాయి ఇప్పుడు వేరే ఖర్చులని కలిపితే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ప్రతి సినిమా చేసేస్తాను పెద్ద సినిమాలు సో ఇప్పుడు నేనేమంటాను ఇవి రాబోయే సినిమాలు భవిష్యత్తులో నా కళ్ళ ముందు ఎట్టా అనిపిస్తుంది అంటే అది నాకు అలా లేకపోతే లేకపోతే అవ్వచ్చు ప్రాజెక్ట్ కే అశ్విన్ నాగశ్విన్ చేస్తున్న సినిమా ప్రభాస్ చేస్తున్నది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు కొత్తగా కమల్ హాసన్ చేర్చారు దీపిక పడుకునే ఉన్నారు ఈ సినిమా నేను అనుకోవటం వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగితే వరల్డ్ టాప్ ఇప్పుడు టాప్ సినిమాల లిస్ట్లో వెళ్ళే ప్రమాదం ఉంది అవకాశం ఉంది ప్రమాదం కాదు అవకాశం ఉంది డెఫినెట్గా ఎందుకంటే ద వే ఇట్ ఇస్ బీయింగ్ షేప్డ్ అండ్ నేను ఈ మధ్య ఒక రెండు సార్లు సెట్ సెట్కి కూడా వెళ్ళాను దాని షేపింగ్ అది చూస్తూ ఉంటే అది డెఫినెట్గా వీళ్ళు ప్రాపర్ రిలీజ్ సరిగ్గా చేస్తే అది ఇంటర్నేషనల్ గ్లోబల్ సినిమా అవుతుంది గ్లోబల్గా రికార్డ్స్ టాప్ ఫిఫ్టీలోకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవకల సో వరల్డ్ సినిమాని టచ్ చేసే సినిమా అవుతుంది ఒకవేళ పొరపాటున ఇది తప్పితే ఛాన్స్ ఉన్న సినిమా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మహేష్ బాబు రాజమౌళి సినిమా ఛాన్స్ వచ్చేదట్టం అది చేస్తారు బట్ అది రాజమౌళి గారు అనేసరికి వన్ ఇయర్ పడుతుందా టూ ఇయర్స్ పడుతుందా ఇది రేపు ట్వంటీ ఫోర్ సమ్మర్కి వస్తుంది అనుకుంటున్నాను నేను ప్రాజెక్ట్ అది ట్వంటీ ఫైవ్ సమ్మర్కి వస్తుందో ట్వంటీ సిక్స్ సమ్మర్ చేస్తారు మరి రాజమౌళి గారు తెలీదు ఎప్పుడు చేసినా దానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే రాజమౌళి గారి మీద ఓపెనింగ్ వచ్చేస్తుంది అది అది వెయ్యి కోట్లు అనేది ఆడతా పడతా చేసేస్తుంది వెయ్యి కోట్లు కాదు నేను ఇదే ఇప్పుడు ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్ల రేంజ్ నేను మాట్లాడింది అంటే వరల్డ్ సినిమాతో పోటీ పడాలి మనం ఆ రేంజ్ కోసం నేను అనుకుంటున్నాను సో అలా పడతాయి అనుకుంటున్న సినిమాలు ఈ రెండు సినిమాలకి ఛాన్స్ ఉంది పోటీ పడతాయా పడవా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లని ఇక దాటిపోయాం ఇప్పుడు వెయ్యి కోట్ల గురించి పెద్దగా ఆలోచించేది లేదు ఎందుకంటే ఐదు నాలుగైదు సినిమాలు అయిపోయినాయి వెయ్యి కోట్ల సినిమాలు సో ఇప్పుడు ప్రాజెక్ట్కే ఇమీడియట్గా వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్లో వచ్చేస్తుంది కాబట్టి అది వరల్డ్ సినిమాలో వరల్డ్ టాప్ గ్రాసర్లోకి వెళ్తుందా అనేది చూడాలి చూద్దాం లెట్స్ సీ సో ఐ హోప్ అండ్ ఐ విష్ యూనిట్ బెస్ట్ ఆఫ్ లక్ ఎందుకంటే ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఓపెనింగ్ ఓపెనింగే నేను అనుకోవటం మొదటి వారం మొదటి రోజు ఓపెనింగ్ కూడా దానికి సరిగ్గా చేస్తే ఐదు ఆరు వందల కోట్లు ఫస్ట్ డేనే రావచ్చు కూడా అంత రేంజ్లో జరిగే అవకాశాలు ఉన్నాయి చేస్తారు చేస్తుంది అనుకుంటున్నాను బట్ ఆల్ సైడ్ అండ్ సినిమా బాగుంటేనే అవుతాయి అనుకోండి ఇవన్నీ మన ఆది పురుషు ఓపెనింగే నూట నలభై కోట్లు అంటే ప్రభాస్ ఓపెనింగ్ అంత విపరీతంగా ఉంటుంది సో ఆది పురుషు సినిమా అంత డిజాస్టర్ స్టాక్ వచ్చినా కూడా మూడు వందల నాలుగు వందల కోట్లు చేస్తుందంటే ఈ సినిమాలు ఎక్స్పెక్టెడ్ సినిమాలు ఓపెనింగ్లే విపరీతంగా ఉంటాయి అండ్ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉంటే మాత్రం అది నేను అనుకున్న వరల్డ్ రేంజ్లో టాప్ ఫిఫ్టీలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది ఆ ఛాన్స్ వస్తుందని రావాలని తెలుగు మళ్ళీ కాళ్ళ రెత్తుకొని తిరుగుతూనే ఉండాలని తెలుగు వాళ్ళ సినిమా ఇంకా ఇంకా ప్రపంచ సినిమాలు ఎగరాలని దీని తర్వాత మహేష్ బాబు సినిమా రాజమౌళి గారి సినిమా కూడా అలాగే అవుతుందని అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్